ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ నల్లని అత్తగారు తెల్లటి కోడలు ఒక ఊళ్ళో వెంకటలక్ష్మి గోవిందయ్య దంపతులు నివసిస్తూ ఉంటారు వాళ్ళిద్దరికీ ఒక కొడుకు అతని పేరు అభిరామ్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఉంటాడు అభిరామ్కి ఈ మధ్యనే సారిక అనే అమ్మాయితో వివాహం జరుగుతుంది సారిక వాళ్ళది నిరుపేద కుటుంబం కానుకలు ఎక్కువగా ఇవ్వకపోయినా సారిక తెల్లగా అందంగా ఉంటుందని అభిరామ్కి వెంకటలక్ష్మి పెళ్లి చేస్తుంది ఎందుకంటే వెంకటలక్ష్మి మాత్రం చాలా నల్లగా ఉంటుంది తన కోడలు తెల్లగా ఉంటే పుట్టబోయే పిల్లలు కూడా తెల్లగా అందంగా పుడతారని వెంకటలక్ష్మికి ఆశ ఇక సారికకి తను తెల్లగా అందంగా ఉంటానని కాస్త అహంకారం ఎక్కువ నల్లగా ఉండే వాళ్ళతో అసలు స్నేహం చేసేది కాదు సారిక ఇప్పుడు అత్తగారు నల్లగా ఉండటంతో ఆమె చాలా చిన్నతనంగా భావిస్తూ ఉంటుంది తన స్నేహితులకి పరిచయం చేయటానికి కూడా ఇష్టపడదు అందుకే అత్తగారిని ఎలాగైనా సరే తెల్లగా మార్చాలి అనుకుంటుంది ఒకసారి సారిక టీవీ చూస్తూ ఉంటుంది టీవీలో బట్టలసార్డొస్తుంది అందులో ఆ సబ్బుతో బట్టలు ఉతికితే తెల్లగా మెరిసిపోతాయి అని చెప్తూ ఉంటారు ఇక మొత్తం యార్డ్లో సారికని తెల్లగా అన్న ఒక్క మాట బాగా ఆకర్షించేస్తుంది ఓ ఆ సబ్బు వాడితే బట్టలు తెల్లగా అవుతాయన్నమాట అంటే మనుషులు కూడా తెల్లగైపోతారు కదా అని సారిక అమాయకంగా అనుకుంటుంది వెంటనే షాప్కి వెళ్ళి ఆ టీవీలో చూసిన బట్టల సబ్బు కొనుక్కొస్తుంది ఇక వెంకటలక్ష్మి స్నానానికి వెళ్ళే ముందు సారిక స్నానం సబ్బు తీసేసి ఆ స్థానంలో ఈ బట్టల సబ్బు నుంచుతుంది స్నానానికి వెళ్ళిన వెంకటలక్ష్మి అక్కడ స్నానం సబ్బు కాకుండా బట్టల సబ్బు ఉండటంతో ఆశ్చర్యపోతుంది వెంటనే వెంకటలక్ష్మి సారికను పిలుస్తుంది సారిక ఎక్కడ బట్టల సబ్బు ఉంది ఏంటే స్నాన సబ్ ఇవ్వు అంటూ పిలుస్తుంది అత్తయ్యా అది నేను స్నానానికే పెట్టాను దాంతో మీరు స్నానం చేస్తే తెల్లగా అయిపోతారు అదే రాసుకోండి అని సారికా వెంకటలక్ష్మితో చెప్తుంది ఏంటే బాటల సబ్బు స్నానానిక ఏదైనా చర్మరోగం వచ్చి నా చర్మం అంతా ఊడిపోతుందేమోనే అని వెంకటలక్ష్మి చాలా భయంగా అంటుంది అబ్బా ఏం కాదు అత్తయ్యా మీరు వాడి చూడండి నాలాగా తెల్లగా అందంగా తయారవుతారు అని వెంకటలక్ష్మికి సారికా ధైర్యం చెప్తుంది పాపం వెంకటలక్ష్మి చేసేదేమీ లేక కోడలి మాటను కాదనలేక బట్టల సబ్బుతో స్నానం చేస్తుంది కాసేపటికి వెంకటలక్ష్మి బాత్రూంలో నుంచి మంట మంట అంటూ అరుస్తూ ఉంటుంది బాత్రూంలో ఆ మంటతో గొడవ చేయడం మొదలు పెడుతుంది ఇక అక్కడే ఉన్న అభిరామ్ అమ్మా ఏమైంది అంటూ కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తాడు అయ్యో మంట దొరదా అంటూ వెంకటలక్ష్మి చేస్తూ ఉంటుంది నీ పెల్లం బట్టల సబ్బుతో స్నానం చేస్తే తెల్లగవుతారని బట్టలు సబ్బు ఇచ్చిందిరా అని వెంకటలక్ష్మి ఏడుస్తూ అభిరామ్కి చెప్తుంది ఏంటి బట్టలు సబ్బా ఏంటి సరిక ఇది నిజమేనా అని అభిరామ్ ఆశ్చర్యంగా అడుగుతాడు ఇక సారిక అభిరామ్తో ఇలా చెప్తుంది అవునండి టీవీలో యాడ్ చూశాను ఆ సబ్బుతో బట్టలు దిగితే తెల్లగవుతాయని చూశాను మరి ఆ బట్టలు వేసుకుని మనం ఇంకా ఇంత తెల్లగవుతాం చెప్పండి పాపం అత్తయ్య గారికి పడలేదనుకుంటా అంటూ సారిక తీరిగ్గా చెప్తుంది ఇక అద్దంలో తన అందాన్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది సారిక ఆ మాటలకి వెంకటలక్ష్మి అభిహాం ఇద్దరూ షాక్ అయిపోతారు వామో యాడ్ చూసి నా మీద ప్రయోగం చేసిందంట అంటూ వెంకటలక్ష్మి మళ్లీ ఏడుపుని మొదలు పెడుతుంది పోనీలెండి అత్తయ్యా కొబ్బరి రాసుకోండి తగ్గిపోతుంది ఈసారి మంచి చిట్కా చెప్తాండి అంటూ వెంకటలక్ష్మిని సారిక ఓదార్చుతుంది అమ్మా తల్లి నీ చెట్కాలు వద్దు ఏమి వద్దు నన్ను ఇలా వదిలేయమ్మా అంటూ వెంకటలక్ష్మి అక్కడి నుంచి పారిపోతుంది ఇక ఇంకోసారి సారిక యూట్యూబ్లో తెల్లగా అవటం ఎలా అని ఒక వీడియో చూసి ఒక లేపనాన్ని తయారు చేస్తుంది ఈసారి మీకోసం ఈ లేపనం తయారు చేశాను దీంతో మీరు తెల్లగా మెరిసిపోతారు ఇదిగోండి పెట్టుకోండి ఓసాయి నాకు తెల్లగా అవ్వాలని లేదు కానీ నన్ను వదిలే తల్లి అని భయంగా అంటుంది వెంకటలక్ష్మి అయ్యో అత్తయ్య దీంతో మీకే ప్రాబ్లం రాదు మంచి తయారు చేసా మీకు తెలుసు కదా తేనె చర్మానికి ఎంతో మంచిది అంటూ బలవంతంగా ఆ లేపనాన్ని వెంకటలక్ష్మి మొహానికి పట్టిస్తుంది అతయ్య మీరు వెళ్ళి హాయిగా కళ్ళు మూసుకొని ఆ మంచం మీద పడుకోండి ఒక అయ్యాక మొహం కడుక్కుంటే మెరిసిపోతారనుకోండి అంటూ సారికా ఉత్సాహంగా అత్తగారిని పడుకోబెట్టి వెళ్తుంది అలా ఒక పావుగంట గడిచిన తర్వాత వెంకటలక్ష్మి పెడబొబ్బలు పెట్టేస్తూ గట్టిగట్టిగా అరుస్తూ కూర్చుంటుంది అది విని అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు అక్కడ వెంకటలక్ష్మిని చూసి నోరు తెరుచుకొని నిలబడతారు వెంకటలక్ష్మి మోహన్ నిండా గండు చీమలుంటాయి వెంకటలక్ష్మి రూమంతా పరుగులు తీస్తూ ఉంటుంది ఆ చీమల బాధని తట్టుకోలేక అమ్మా ఆగు నేను దురుప్తానాగు అంటూ కంగారుగా తల్లి వెనకాలే అభిరామ్ కూడా పరుగులు పెడుతూ ఉంటాడు ఓరే నీ పెళ్ళ ఏదో చేసి ఎలా ఉందిరా నాయన బుద్ధి తక్కువై తెల్లగా ఉన్న కోడలను తెచ్చుకున్నాను అంటూ గగ్గోలు పెడుతూ ఉంటుంది ఇక తల్లిని తీసుకెళ్లి అభిరామ్ గబగబా మొహం గడిగేస్తాడు లోపలికి వచ్చిన అత్తగారి మొహం చూసి సారిక కెవ్వుమని అరుస్తుంది పాపం వెంకటలక్ష్మి మొహం అంతా చీమలు కుట్టిన దద్దుర్లతో వాచిపోయి ఉంటుంది అద్దంలో తన మొహం చూసుకున్న తర్వాత వెంకటలక్ష్మి ఏడుస్తూ ఇలా అనుకుంటుంది ఇది నన్ను నాయనో అంటూ గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న గోవిందయ్య ఇలా అంటాడు అమ్మా సారిక నువ్విట్ట ప్రయోగాలు చేయబాకమ్మా చక్కగా బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళకూడదు అంటూ గోవిందయ్య సలహా ఇస్తాడు ఏంటి మీకు కూడా అంత అలసి అయిపోయానా దానికి వత్తాసి బలుగుతున్నారు ఈ వయసులో బ్యూటీ పార్లర్కి వెళ్ళాలా ఏం మీరు కూడా నా మోహన్ చూడలేకపోతున్నారా ఏంటి అంటూ వెంకటలక్ష్మి తన అక్కసునంతా భర్త మీద చూపిస్తుంది ఈసారి మామగారు చెప్పినట్టే చెయ్యాలని సారిక అనుకుంటుంది అలా అనుకొని అత్తగారిని ఎలాగోలా ఒప్పించి బ్యూటీ పార్లర్కి తీసుకొని వెళ్తుంది అక్కడ అత్తగారికి రకరకాల క్రీములతో ఫేషియల్ చేయిస్తుంది సారిక మేకప్ చేయించి మంచి హెయిర్ స్టైల్ కూడా చేయిస్తుంది ఇక ఇద్దరూ బ్యూటీ పార్లర్ నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు దారిలో ఒక ఇంటి ముందు నుంచి ఇద్దరూ నడుస్తూ ఉండగా అక్కడే ఆడుకుంటూ ఒక చిన్న పిల్లాడు ఉంటాడు వీళ్ళిద్దరినీ చూడగానే ఆ పిల్లాడు భయంతో కెవ్వు మన ఏడుస్తూ ఇంట్లోకి పారిపోతాడు అది చూసిన వెంకటలక్ష్మి ఆశ్చర్యపోతుంది ఓజయ్ అంత భయంకరంగా ఉన్నానంటే ఆ అలా భయపడి పారిపోయాడు చీచీ ఏం లేదత్తయ్యా పాత సినిమాలో సావిత్రుల ఉన్నారు వేదవా దీన్ని చూసి భయపడి ఉండుంటాళ్లే అంటూ సారిక సర్ది చెప్తుంది ఇంకాస్త దూరం వెళ్ళాక అక్కడే ఉన్న ఒక కుక్క వీళ్ళిద్దరినీ చూసి భౌభౌమంటూ అరుస్తూ వీళ్ళ వెంటే పడుతుంది అంతే ఇద్దరూ ఒక్క పరుగందుకొని పడతారు ఓజై నన్ను ఏదో చేశావే అంటూ ఆయాసపడుతూ కోలబడుతుంది వెంకటలక్ష్మి ఇక అప్పుడే హాల్లోకి గోవిందయ్య వస్తాడు వెంకటలక్ష్మి చూసి బెదిరిపోతాడు బెడ్రూమ్లోకి పరిగెత్తపోతాడు మళ్ళీ ఏదో అనుమానం వచ్చిన వాళ్ళ వెనక్కి తిరిగి వెంకటలక్ష్మి మొహం చూస్తాడు ఇక పడిపడి నవ్వుతూ ఉంటాడు వెంటనే వెంకటలక్ష్మి జుట్టంతా విప్పేసుకొని మేకప్ అంతా తుడిచేసుకుంటుంది ఇది సారిక ఇంకోసారి నా మీద ఇలాంటి ప్రయోగాలు చేసేవనుకో నీకు మర్యాదగా ఉండదు జాగ్రత్త అంటూ కోడలికి వెంకటలక్ష్మి వార్నింగ్ ఇస్తుంది మీరు ఒకసారి లోపలికి రండి అని గోవిందయ్యకి ఆర్డర్ వేసి రుస లోపలికి వెళ్ళిపోతుంది ఇక గోవిందయ్య గుడ్లు మిటకరిస్తూ చూస్తూ నిలబడిపోతాడు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి కొద్ది రోజులకి సారిక స్నేహితులు సారికని కలుసుకోవటానికి మీ ఇంటికి వస్తున్నామని చెప్పి ఫోన్ చేసి చెప్తారు సారికకి వాళ్ళు రావటం లేదు ఎందుకంటే వాళ్ళు గనక వాళ్ళ ఇంటికి వస్తే అత్తగారిని పరిచయం చేయాలి అత్తగారేమో నల్లగా ఉంది నల్లగా ఉన్న వాళ్ళతో స్నేహమే చెయ్యలేదు అత్తగారితో ఎలా కలిసి ఉంటున్నావని స్నేహితులు చులకన చేస్తారేమోనని సారికకి భయమేస్తుంది కానీ సారిక స్నేహితులు రానే వచ్చేస్తారు సారిక అత్తగారిని తన స్నేహితులకి పరిచయం చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది కానీ వెంకటలక్ష్మి అదేమీ పట్టించుకోదు రన్నమ్మాయిలు రండి అందరు బాగున్నారా మా సారిక లాగానే మీరు కూడా ఏ ఇబ్బంది పడకుండా హాయిగా ఉండమ్మా అంటూ వాళ్ళని ప్రేమగా పలకరించి వాళ్ళకి కాఫీలు పలహారాలు పెడుతుంది వెంకటలక్ష్మి ఇక స్నేహితులందరూ వెంకటలక్ష్మి చేతి వంటను కూడా చాలా మెచ్చుకుంటారు ఎందుకంటే వెంకటలక్ష్మి వంట చేయటంలో దిట్ట ఇక తిరిగి వెళ్ళేదాకా అమ్మా అమ్మ అంటూ సారికను కూడా పట్టించుకోకుండా వెంకటలక్ష్మి చుట్టూనే తిరుగుతూ ఉంటారు సారిక స్నేహితులంతా ఇదంతా చూసేసరికి సారిక పైకి కనిపించే చర్మం కాదు పైకి కనిపించని మనసు తెల్లగా ఉండాలని అనుకుంటుంది అప్పటినుంచి అత్తగారితో ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది సారిక ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినటం కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్